అందరికీ నమస్కారం. ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు మనతో మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా ముదిగొండ శ్యామలయ్య గారు నమస్కారం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు శ్యామలయ్య గారు? సార్ ప్రస్తుతానికైతే ఆకలి మంటతోటి తిని తినకుండా చాలా బాధలో ఉన్నాం సార్. వాస్తవంగా చెప్పాలనుకుంటే గత ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 16 నెలల క్రితం అన్యాయంగా నిర్దాక్షిణ్యంగా మేము ఏం పాపం చేశామో మాకైతే తెలియదు, కానీ కేసీఆర్ గారు ఒక్క నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తోటి ఈ రాష్ట్రంలో ఉండబడిన 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలు 16 నెలలుగా రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నాం సార్. అంటే ఎందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫీల్డ్ అసిస్టెంట్లు మీ యొక్క ఉద్యోగం మీదనే పడ్డది? అది మాకు అర్థం కాని సమస్య సార్. ఏంటంటే ఇక్కడ ఏం జీవో ఇష్యూ చేశారు, జీవో నెంబర్ ఎంత? 4779 డిసెంబర్ 10, 2019 4779 అనే ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేశారు సార్. దాని ఉద్దేశం ఏంటి అంటే ఆ గ్రామాలలో ఉన్నటువంటి కూలీలకు ప్రభుత్వం జాబ్ కార్డు చెల్లించడం జరిగింది. అడిగిన ప్రతి ఒక్కరికి వాళ్ళు పనులు మేము కల్పిస్తున్నప్పుడు పనులోకి రావాలనుకుంటే వాళ్ళ విసులుబెట్టి వస్తారు, వాళ్ళకు సొంత పనులు ఉంటే రారు. అది వాళ్ళ మీద వదిలే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ జీవో ఈ సర్టిఫికెట్ విషయం ఏంటంటే వాళ్ళు పనిలోకి రాకపోయినా సరే మీరు బదిలాడి తీసుకురావాలి పనిలోకి. ప్రతి జాబ్ కార్డుకి 40 రోజులు పని కల్పించి ఉండాలి, లేకపోతే మిమ్మల్ని ఉద్యోగులు మేము గుర్తించమని చెప్పేసి ఆ జీవోలో ఉన్నటువంటి సారాంశం సార్. అది అంటే వాళ్ళు రాకపోతే మీరేం చేస్తారు? మేమేం చేయలేమని అడుగుతున్నాం అదే ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఆ కూలీలు పనికి రావాలనుకున్నా వద్దనుకున్నా వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వాళ్ళకి సొంత పనులు ఉంటాయి, వ్యవసాయ పనులు ఉంటాయి, ఆ టైంలో వాళ్ళు రాలేకపోతారు. ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో ప్రభుత్వం జాబ్ కార్డు ఇష్యూ చేసింది అంటే అడిగిన ప్రతి ఒక్కరికి ఇష్యూ చేసింది, ఆ బాధ్యత ఉంది, చట్టంలోనే ఉన్నది. కానీ ప్రతి ఒక్క కుటుంబం పనిలోకి రావాలని చెప్పేసి ప్రభుత్వం అడుగుతుంది, మేము కూడా కోరుకుంటున్నాం, రమ్మని అడుగుతున్నాం. కానీ వీళ్ళు ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే లేదు కదా సార్. దాని మీద మేము ఎట్లా బాధ్యులమవుతాం? మరి మీరు ఈ సమస్యని రాష్ట్ర మంత్రి, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ గారిని కలిశారా? మీరు 100 సార్లు కలిశాం సార్. ఇప్పుడు ఈ మమ్మల్ని ఉద్యోగాలకు వెళ్ళి తొలగించి దాదాపుగా 15-16 నెలలు అవుతుంది. ఈ 15-16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలిశాం సార్. మొక్కని కాలు లేవు, ఎక్కని గడపలేదు ఈ 16 నెలల కాలంలో. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మా మినిస్టర్, నిజంగా నేను ఒక మాట అడుగుతున్నా ఇవాళ మినిస్టర్ గారిని, 100 సార్లు కలిసినాం ఆయనను. బిడ్డ మీ సమస్య పరిష్కారం అవుతుంది, చూస్తున్నాం చేస్తున్నాం అని అనడమే తప్ప ఏ ఒక్కనాడు కూడా మమ్మల్ని కనీసం ఇంతమంది బిడ్డలు అన్యాయం అయిపోతారు కదా, వీళ్ళ సమస్యను పరిష్కారం చేసే బాధ్యత నా మీద ఉంది ఒక మంత్రిగా అని చెప్పేసి ఒక్కనాడు కూడా ఆలోచన చేసిన పరిస్థితి లేదు సార్. ఇవాళ అంటే ఏమంటున్నారు మంత్రి గారు? ఏమంటున్నారు? ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా ఉంది, సానుకూలంగా ఉంది, చర్చ సానుకూలం అంటే 16 నెలలు పట్టిద్దా? 16 నెలలు అదే ఆశ్చర్యం సార్ మాకు. ఇవాళ అసలు నిజంగా ఒక ఆవేదనతో మాట్లాడుతున్న ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఎర్రబెల్లి కాదు ఆయన, ఆయన ఒక ఊసరి బిల్లు ఇవాళ రంగులు మార్చినటువంటి ఊసరి బిల్లు ఎట్లయితుందో పార్టీలు మారి పార్టీలే కాదు ఇవాళ మాటలు కూడా మారుతాయి ఆయనకు. పొద్దున ఒక మాట ఉంటే మధ్యాహ్నం ఉంటుంది, మధ్యాహ్నం ఒక మాట ఉంటే సాయంత్రం ఇంకో మాట ఉంటుంది. ఆ రకమైనటువంటి మాటలు ఉంటాయి ఆయన దగ్గర. ఎందుకని అట్లా అంటే ఆయనకు కులం అనేటువంటి ఆయనకు ఏ అహంకారం తెలియదు సార్. ఇవాళ ఇప్పుడు ఈ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇలా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన, ఇవాళ ద్రోహి. అది ఇవాళ ఏమైంది పరిస్థితి, ఈ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందిండు, ఆ మంత్రి పదవి పొందినప్పుడు ఆ మంత్రి పదవి కాపాడుకోవాలంటే ఆయన ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ ఎంతమంది 8000 మంది రోడ్ల మీద పడితే తనకేంది? ఇవాళ ఎర్రబెల్లి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఫీల్డ్ అసిస్టెంట్ల ఊసురు ముడుతుంది. 16 నెలలుగా మేము పడుతున్న బాధలు 100 సార్లు చెప్పుకున్నాము, కొన్ని 1000 సార్లు వాళ్ళు విన్నమించుకున్నాము, అయినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం. ఇవాళ ఈ మధ్య కాలంలో మీ ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా, కొంతమంది చనిపోయినట్టు కూడా విన్నాం. అవును సార్, నిజం సార్. ఎంతమంది? ఎట్లా? దాదాపుగా ఇప్పుడు సుమారుగా 46 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ 16 నెలల కాలంలో చనిపోవడం జరిగింది. ఈ ఆత్మహత్యలు చేసుకోవడం కారణం ప్రభుత్వం చేసింది? 100%, 100%, 100% 100%, 100% దీనికి ప్రభుత్వమే బాధ్యత, ప్రభుత్వ నిర్ణయమే కారణం దీనికి. ఇవాళ కరోనా వచ్చినటువంటి కష్టకాలంలో ఇదంతా తెలుసు, ప్రపంచం విపత్కరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఇలా కేంద్రం కూడా సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఉద్యోగిని మీద కూడా ఒక వేట వేయొద్దని చెప్పేసింది, ఏ ఉద్యోగిని కూడా అన్యాయం చేయొద్దని చెప్పేసింది.
అయినా కూడా ఆ రోజు మా సమస్య పరిష్కారం చేయమని అడిగితే మా సమస్య పరిష్కరించకపోగా ఉన్న ఉద్యోగాలకు వెళ్లి బయటి పంపించేసి 16 నెలల కాలంలో ఇవాల పడుతున్న బాధలు చూడలేక చాలా మంది నా ఫిలేషన్ సోదరులు ఇవాల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చాలా మంది గుండెలు ఆగి చనిపోవడం జరిగింది ఇవాల ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సార్ మా ఫిలేషన్ల గోస ప్రభుత్వాన్ని కనబడతలేదా ఈ ఫిలేషన్ల బాధలు ప్రభుత్వం కనబడతలేదా 16 నెలలుగా ఈ ప్రభుత్వంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు వార్డ్ మెంబర్లకు సర్పంచ్లకు జెడ్పీటీసీలకు ఎంపీటీ అందరికీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మా రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అయ్యా తిరిగి మమ్మల్ని ఉద్యోగాలు తీసుకోమని మేము చేసిన తప్పేంటి అసలు ప్రభుత్వానికి ఇవాళ మేము సూటి అడుగుతున్నాం సార్ ఇవాళ మా యొక్క సమస్యను పరిష్కరించమని అడిగినప్పుడు ఆ సమస్య పరిష్కరించకపోగా కొత్త మమ్మల్ని ఉద్యోగాలకు వెళ్ళి బయటికి పంపించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం దానికి సాక్ష్యము 477 సర్క్యులర్ అది అమలు చేసే ఉద్యోగాలు పోతాయని మేము అడిగితే అది ఉంటే ఉండండి లేకపోతే ఉద్యోగాలు బయటికి వెళ్ళి పని చెప్పేసి అన్నటువంటి ధోరణి ప్రభుత్వం వ్యవహరించి ఇవాళ 16 నెలల క్రితం మమ్మల్ని తొలగించినటువంటి పరిస్థితిని ఒకసారి లేవు సార్ జీత భత్యాలు లేవు అసలు మా కుటుంబాలకు పోషించుకోవడానికి చాలా భారంగా మారిపోతుంది నేను ఒక మాట చెప్తున్నా సార్ ఇవాళ నేను ఒక ఫీలిస్టెంట్గా నాయకుడిగా పనిచేస్తున్నాను ఒకళ్ళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇవాళ నేను నాలాంటి వికలాంగులు చాలా మంది ఈ ఫీలిస్టెంట్లో ఉన్నారు వాళ్ళే కాదు ఫీలిస్టెంట్ ఉన్న వాళ్ళు మొత్తం దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా మెజార్టీ వాళ్ళు ఇక 10th క్లాస్ మీద తీసుకున్నటువంటి మమ్మల్ని ఆనాటి ప్రభుత్వాలు ఇవాళ మేము చేతులు జోడించి మొక్కాలి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఉద్యోగాలు కల్పించింది ఉమ్మడి రాష్ట్రంలో అయినా తెలంగాణ తెచ్చుకున్నాం సార్ ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ ఈ తెలంగాణలో అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు చాలా ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమాలలో ఒక నినాదం కూడా ఇవాళ ఒకసారి గుర్తు చేస్తున్నాం సార్ మన రాష్ట్రం మనం సాధించుకుంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండదు నీటి సమస్య ఉండదు అన్ని నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం ఇవాళ మేము అడుగుతున్నాం సార్ ఉన్నటువంటి లేని ఉద్యోగాలు సృష్టించి ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి అన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ ఇవాళ గుండెల మీద ఒకసారి మీ చేతులు వేసుకొని నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి ఎన్ని కుటుంబాలలో ఉద్యోగాలు ఇచ్చారు మీరు కొత్త ఉన్నటువంటి ఉద్యోగులుగా ఉన్నటువంటి మమ్మల్ని తీసేసినటువంటి నీచమైన చరిత్ర మీ లేదా ఎక్కడున్నాయి ఉద్యోగాలు మాకు ఏమైపోవాలి ఇవాళ మా పరిస్థితి ఏమైపోవాలి ఒక్కసారి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆలోచించుకొని మా ఫిలేషన్ బతుకులు ఏం చేస్తారో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాఘవరావు గారు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఉన్నటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనేముంది వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు వీళ్ళిద్దరిని కలిశారా ఉద్యమం నుంచి ఇప్పటిదాకా వాళ్ళతో ఉన్న బంధం ఏంది మీకు సార్ నేను ఒక మాట గుర్తు చేస్తున్నా సార్ ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇదే కేటీఆర్ గారు నేను ఆనాడు నేను 2007లోనే ఫిలేషన్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికబడిన ఆ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉపాధి హామీ ఉద్యోగుల జేసీ చైర్మన్ కూడా నేనున్నా ఆ ఉన్నటువంటి కాలంలో కేటీఆర్ గారు మమ్మల్ని దగ్గర పిలుచుకున్నారు ఆ రోజు వారితో పాటు ఈరోజు రాజకీయాలకు వెళ్ళిపోయినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఆనాడు ఉద్యమ నాయకులు వాళ్ళు ఉద్యోగ సంఘాలకు స్వామి గౌడ్ గారు కూడా ఆ రోజు ఉద్యోగ సంఘాల చైర్మన్ గారు వారి సమక్షంలో పిలుచుకొని కేటీఆర్ గారు ఒక మాట చెప్పడం జరిగింది తమ్ముడు శ్యామలయ్య తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీరు భాగస్వాములు కండి ఈ రాష్ట్రం ఏర్పాటు కావాలని కోరే మీలాంటి వాళ్ళ కొరకు నిరుద్యోగుల కొరకు లేని ఉద్యోగాలు వస్తాయి మనకు ఉన్నటువంటి మీలాంటి కాంట్రాక్ట్ అవసరం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం అని చెప్పేసి ఆనాడు ఒక హామీ ఇవ్వడం జరిగింది అదొక్కటే కాదు వారి పుట్టినరోజు జూలై 24 2009లో కాంట్రాక్ట్ తెలంగాణ కాంట్రాక్ట్ అవసరం ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేయించినటువంటి ఘనత వారికే ఉంది ఆ ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసి కేటీఆర్ గారికి ఆయన పుట్టినరోజు నాడు ఆ రోజు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయించి ఆ సంఘానికి వారు గౌరవ అధ్యక్షులు ఉండి ఆ సంఘాన్ని నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను 2009 నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో ఆ ఉద్యమ కాలంలో ఆయన ఇచ్చిన నినాదం ఏంటి ఏ ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చినా తెచ్చుకున్న తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మొట్టమొదటి సంతకము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్ ఫైల్ మీనే అని చెప్పి చెప్పడం జరిగింది అలా మరి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ప్రభుత్వంలోనే మా శాఖకు మంత్రిగా వారే తీసుకోవడం జరిగింది కేటీఆర్ గారు మా మీద చాలా ప్రేమ అనుకున్నాం మా గ్రామీణాభివృద్ధి శాఖకు మొదటి మంత్రి మొదటి రాష్ట్రంలో తెచ్చుకున్న తెలంగాణలో మా శాఖకు వారే మంత్రివర్యులు ఉన్నారు మేము ఆశతోటి ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పుట్టినరోజు జూలై 24 నాడు మేము ఎంతో ఆశతోటి మా ఉద్యోగులు మొత్తం చాలామంది కలిసి ఆ వేడుకలు నిర్వహించుకోవాలని చెప్పేసి అనుకున్నాం కానీ ఆ రోజే కేటీఆర్ గారు మమ్మల్ని కలవకుండా మేము ఆయన దగ్గరికి పోకుండా
ఆయన తప్పించుకోవడం జరిగింది. ఆ రోజే మేము భంగపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీ గౌరవ అధ్యక్షుడు ఉన్న వ్యక్తి, ఉద్యమంలో మీరు కలిసి పనిచేసిన మిత్రుడు, అంటే అధికారం రాగానే ఎందుకు ఇంత వ్యత్యాసం? తప్పించుకోవాలన్నటువంటి ఒక విషపూరితమైన ఆలోచనతోటే. సార్, కనీసం మీరు అపాయింట్మెంట్ అనే ట్రై చేశారు? ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు కలిసినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే వేరే వేరే దేశాలలో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వస్తూ ఉన్నారు, వాళ్ళందరితో కలిసి ఆయన పార్క్ ఎత్తు, తాజ్ బంజార్ లాంటి హోటల్లో కూర్చొని చక్కగా చిలకలాగా పలుకుతూ ఉన్నాడు కదా. మరి మీరు కూడా ఇక్కడ మనుషులే కదా, ఓటర్లు కదా. మేము ఈరోజు అదే ఆశ్చర్యపోతున్నాం. ప్రపంచ దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి పిలిచి ఆయన టైం ఇచ్చి మాట్లాడుతున్నాడే. మరి తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కొరకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఫీల్డ్ బ్రతుకులు మా బాధలు కేటీఆర్ కనపడతలేవా, కేసీఆర్కి కనపడతలేవా? ఎందుకు ఇలా 16 నెలలుగా జీతాలు లేకుండా, కనీసం తిండికి లేక ఎంత అవస్థ తీస్తున్నాం ఫీల్డ్ అంటాం? కనీసం మా బాధ, మా గోస కేసీఆర్ కనపడతలేదా? మేము అదే ఆశ్చర్యపోతున్నాం. అంటే తెలంగాణ బిడ్డల బాధ ఇవాళ కేసీఆర్కు, కేటీఆర్ కనపడతలేదు అన్నట్టుగా మాకు అర్థమవుతుంది ఇలా పరిస్థితి. సిగ్గుచాటు ఇవాళ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ బిడ్డలు ఇవాళ ఇంత రోదన పడి రోడ్ల మీద పడుతున్నారంటే ఎవరు పట్టించుకోలేదు. సిగ్గుచాటు ఇవాళ బీజేపీ 2 స్ట్రాంగ్ అవుతుందా లేకపోతే కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుందా? అంటే ఇప్పుడున్న సమీకరణల ప్రకారంగా బీజేపీ స్ట్రాంగా, కాంగ్రెస్ స్ట్రాంగ్ అన్నది మనము అసెస్ చేయడం తప్పండి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు